నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రాయితీ విద్యుత్పై కేంద్రం కుట్రలు చేస్తుందన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కేసీఆర్ ఉన్నంత వరకు వ్యాపారానికి ఉచిత విద్యుత్ అందిస్తామన్న జగదీష్ రెడ్డి నార్సింగి మండలంలో ప్రేమ జంట అదృశ్యం అనుమానంతో చెరువు వద్ద గాలింపు నిజాంపేట మండలంలో పుల్వామా వీర జవానులకు నివాళి ఘన నివాళులు అర్పించిన నాయకులు నేతలు కొల్చారం మండలం వరిగుంత గ్రామంలో వీధి కుక్కల బీభత్సం కుక్కల దాడిలో 12 గొర్రెలు మృతి 10 గొర్రెలకు గాయాలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి హరీష్రావు దంపతులు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు తర్వాత రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించేశారు పేద ప్రజలకు అందించే రాయితీ విద్యుత్పై కేంద్రం కుట్రలు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు రైతులకు ఉచిత విద్యుత్ అందించడం కేంద్రానికి కంటగింపుగా మారిందని పేర్కొన్నారు కేంద్రం ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఉచిత విద్యుత్ ఆపే ప్రసక్తే లేదని మంత్రి తేల్చి చెప్పారు రాయితీ విద్యుత్ ఛార్జీలను డిస్కంలకు ముందస్తుగా చెల్లించాలనే కేంద్రం నూతన విద్యుత్ విధానం తెచ్చిందని మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు కేసీఆర్ ఉన్నంత వరకు వ్యాపారానికి ఉచిత విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు ఆన్ రికార్డు ఉండాలి నేనని చెప్పి అక్షరం అక్షరం కుండబద్దలు కొట్టినట్టు చెప్పాను మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశం ఎట్లా తిరోగమనంలోకి పోయిందో ఈ దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారిందో కేవలం ముగ్గురు నలుగురే ఎట్లా సంపన్నులైనరో వాళ్ళ వల్ల ఈ దేశం ఇవాళ అతలకుతలమైన పరిస్థితి ఎట్లా వచ్చిందో అన్ని విషయాలు చెప్పారు ఈ దేశానికి దురదృష్టవశాత్తు మోడీకి మించిన అధ్వానమైన ముఖ్య ప్రధానమంత్రి లేడు ఇప్పటి వరకు అనే మాట కూడా స్పష్టంగా చెప్పాను తప్పకుండా దేశ ప్రజల్ని ఐక్యం చేస్తాం దేశ ప్రజలకు ఈ విషయాలను వివరించడం ద్వారా ముందుకు పోవాలన్న లక్ష్యంతోనే నేను బీఆర్ఎస్ పార్టీ పెట్టిన విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ తెలియజేశాను తప్పకుండా దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల్ని చైతన్యం చేస్తాం అన్ని విషయాలని వివరించి చెప్తాం ప్రజల్ని కూడగట్టడం ద్వారానే దేనైనా సాధిస్తామన్న విశ్వాసం ఉన్న నాయకులు రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో హంగు ఏర్పడుతుందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఒకవేళ హంగు ఏర్పడితే బీఆర్ఎస్ తమతో కలవాల్సిందేనని తెలిపారు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా 60 సీట్లు రావని వెంకటరెడ్డి జోస్యం చెప్పారు కేసీఆర్ కాంగ్రెస్ ను పొగుడుతూ బీజేపీని తిడుతున్నారని బీఆర్ఎస్ కాంగ్రెస్ లు సెక్యులర్ పార్టీలని అన్నారు తాము ఒంటరిగా అధికారంలోకి రామని సీనియర్ నేతలు అందరూ కలిస్తే 40 నుంచి 50 సీట్లు వస్తాయని తెలిపారు ఆయన గెలిపిస్తారంటే తామంతా ఇంట్లో కూర్చుంటామని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వెంకటరెడ్డి కామెంట్ చేశారు మార్చి 1st వీక్ లో యాదగిరిగుట్ట నుంచి తన పాదయాత్ర స్టార్ట్ చేస్తారని వివరించారు రాష్ట్ర ఇన్చార్జిగా మాణిక్ ఠాక్రే వచ్చిన పార్టీలంతా బాగా జరుగుతుందన్నారు అంతా పొలిటికల్ డ్రామాలో భాగంగా వారి ప్రసంగంగా నడిచినట్టు అటు ఈటల రాజేందర్ గారిని చూసిండు ఈటల రాజేందర్ గారిని పొగుడుతును అంటే ఈటల రాజేందర్ గారిని కూడా ఏంటంటే ఆయనను కూడా డామేజ్ చేయాలని సరే అది మాకు సంబంధం లేని విషయం అనుకోండి ఏమైనా జరగవచ్చు నీ తెలంగాణలో వచ్చేది అంగ అసెంబ్లీ నాకున్న 35 సంవత్సరాల రాజకీయ అనుభవంతో చెప్తున్నా ఏ పార్టీకి 60 స్థానాలు రావు తప్పకుండా అంగ అసెంబ్లీ వస్తుంది కాబట్టి అంగ అసెంబ్లీ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీని పొగిండు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బరాసా పార్టీ సెక్యులర్ పార్టీ ఎవరితో కలుస్తారు కేసీఆర్ మాత్రం ఇవ్వాల్సిందే కదా ఏ అంగ అసెంబ్లీ వచ్చేది మాత్రం గ్యారంటీ నేనైతే 100% చెప్తున్నా లేదు కదా అంతే కదా ప్రత్యామ్నాయం లేదు మాకు కూడా ప్రత్యామ్నాయం లేదు మేము కూడా బీజేపీతో కలవలేం కదా కాంగ్రెస్ పార్టీ రాదంటారు అధికారంలోకి ఒంటరిగా రాదు 60 సీట్లు ఏ పార్టీకి రావు ఎన్నికలు ఇంకా 3-4 నెలలు లేవు ఆ రెండు పార్టీలు ఒక క్యాష్ రిచ్ పార్టీలు ఇప్పుడు మా పార్టీకి ప్రజలలో సింపతి ఉన్నది తెలంగాణ ఇచ్చిన పేరున్నది కానీ అందరూ సీనియర్ లీడర్లు ఒక వేదిక మీదకి రాలేకపోతున్నారు వివిధ కారణాల వలన నేను ఎప్పుడో చెప్పిన
ముందుగానే 60-70 సీట్లు మీరు ఇవ్వండి, మన దగ్గర డబ్బులు లేవని చెప్పి రాహుల్ గాంధీ గారు వరంగల్కు వచ్చినప్పుడు హిందీలో మాట్లాడి మరీ చెప్పిన ఆయనకు. ఇప్పటికీ దాని మీద చర్చనే లేదు. వాళ్ళు ఇంటర్నల్గా కేటీఆర్ గారిపై మన హుజూరాబాద్లో కాన్ఫిడెన్స్ క్యాండిడేట్ అనౌన్స్ చేసిండు. అందుకనే మా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 40-50 సీట్లు అయితే ఖచ్చితంగా పుస్తకం అని చెప్పి అందరం కలిసి కష్టపడితే సీనియర్లు నేను గెలిపించి నా భుజాలని తీసుకుపోయి ఎవరినన్నా కూసబెడతా అంటే అది కలవదు. ఎట్టి పరిస్థితులు అంత పెద్ద లీడర్ కాంగ్రెస్లో ఎవరు లేరు. సీనియర్ లీడర్ అందరు కలిస్తే 4-5 సీట్లు ఆయన 4-5 సీట్లు నేను 4-5 సీట్లలో ప్రభావితం చేసి ఇప్పటికెళ్ళి 6 నెలలు కష్టపడితే ఆ 40 సీట్లు వస్తాయి. నేను గెలిపిస్తా అంటే అందరం ఎట్లా ఎట్లా ఆయన గెలిపిస్తా అంటున్నది అని చెప్పి మేము కూడా ఇట్లా కూర్చుంటాం. ఇక ఆయన అంటే ఎవరు పేరు చెప్తలేదు నేను, అందుకని మనం మీరు ఆయన పేరు ఈయన పేరు పెట్టినలా. హైదరాబాద్ లో డ్రగ్స్ ను రూపుమాపడానికి చాలా వ్యూహాలతో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ముందుకు పోతుందన్నారు సిపిసివి ఆనంద్. డ్రగ్ పెడ్లర్లతో పాటు డ్రగ్స్ సేవించే వారిలో భయాన్ని తీసుకొచ్చామన్నారు. ముంబై కేంద్రంగా ఇప్పుడు డ్రగ్స్ అడ్డాగా మారిందన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో గోవా పోలీసులు గతంలో తమకు సహకారం అందించలేదని, ఇప్పుడు ముంబై కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ ముఠాలపై మహారాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. 40-50 మంది కన్సూమర్స్ హైదరాబాద్ లో, ముంబైలోనే వాళ్ళకు ఫ్రెండ్ సర్కిల్లో దాదాపు 70 మంది పేర్లు వచ్చాయి. అవన్నీ కూడా మేము ముంబై పోలీస్కి తెలియజేస్తున్నాం. మా దగ్గర మేము క్రమం కొన్ని రోజుల తర్వాత కూడా వారిపైన యాక్షన్ తీసుకోవడం ఐడెంటిఫై చేశాము. వారిని అందరిని పిలిపించి కూడా వారికి ఏ విధంగా ఇన్వాల్వ్ ఉన్నారని చూస్తాం. దీని ముంబై వరకు వెళ్తే ఈ దర్యాప్తులో అక్కడ ఒక కింగ్ పిన్ ఉన్నాడు. అతని పేరు ఇప్పుడు మేము చెప్పదలుచుకోలేదు. అతని వివరాలు మా దగ్గర ఉన్నాయి, కానీ అతని గురించి ఇప్పుడు మాట్లాడితే అతను ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది. కనుక అతను మేమనుకుంటున్నాం అతను ఫ్యాక్టరీ లాగా నడుపుతున్నాడని మేము భావిస్తున్నాం, కానీ తర్వాత తెలియజేస్తాం. కానీ అతని కింద ఉన్న అనుచరులందరూ కూడా వారందరినీ పట్టుకోవడం జరిగింది. ఆయనకు ముఖ్యమైన అనుచరులు వికాస్ మోహన్ కోన్మూర్, ఎలియాస్ విక్కీ మరియు దినేష్ మోహన్ కోద్మూర్. వీళ్ళిద్దరు అన్నదమ్ములు, నవీ ముంబైలో ఉంటారు. ఈ వికాస్ అనే వ్యక్తి పీడబ్ల్యూడీలో పనిచేస్తున్నాడు డిపార్ట్మెంట్లో. వీరు ఈ ముంబైలో ఎండిఎంఏ డ్రగ్ ముఖ్యమైన సప్లయర్స్. వీరే అక్కడ చాలా సూత్రధారుల్లాగా కనిపిస్తున్నారు. వీరు 6 లాక్స్ పర్ కేజీ, అంటే ఒక కేజీ ఎండిఎంఏ కోసం 6 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. జునైద్ షేక్ షంషుద్దీన్ అనే ఒక ట్రాన్స్పోర్టర్ ఉన్నారు. ఆ డ్రగ్ ట్రాన్స్పోర్టర్ ద్వారా జావేద్ షంషేర్ అలీ సిద్దీకి అని అతనికి పంపిణీ చేస్తున్నాడు. ఈ జునైద్ అనే వ్యక్తి డ్రైవర్, అతను మలాద్ అనే ఒక ప్రాంతం ఉంది ముంబైలో, అక్కడ నివసిస్తాడు. పర్ కేజీ 50,000 రూపాయలు అతను వసూలు చేసి ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. జావేద్కి 6 లక్షల రూపాయలు పర్ కేజీకి అమ్మడం. ఈ జావేద్ మళ్ళీ జతిన్ బాలచంద్ర బాలేరావు అనే మెయిన్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు ముంబైలో, అతనికి 10 లక్షల రూపాయలు పర్ కేజీ చొప్పున అమ్మడం జరుగుతుంది. ఈ జతిన్ అనే వ్యక్తి, ఇతను బోరివిల్లిలో నివసిస్తాడు. జావేద్ అనే వ్యక్తిని కలవడం, పార్టీస్ ఇవ్వడం అందరికీ, పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో వీరిద్దరు కలిసి ఆ క్లోజ్ సర్కిల్ ఏదైతే ఉందో, సోషల్ సర్కిల్ ఏదైతే ఏర్పడిందో, 8 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరూ ఈ బిజినెస్ చేస్తున్నారు ఎండిఏని సరఫరా చేయడం. సో పెద్ద సర్కిల్ ఏర్పడింది. అక్కడ అమ్మాయిల్ని ఆహ్వానించడం, మరి వారు అక్రమంగా వారితో సెక్స్లో పాల్గొనడం, ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది, అమ్మాయిలకి ఈ డ్రగ్స్ ఇచ్చి వారు అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నప్పుడు వారితో మిస్బిహేవ్ చేయడం, అబ్యూజ్ చేయడం అనేది ముంబైలో ఈ కంప్లైంట్ ద్వారా తెలిసింది మాకు. ఇతను గత సంవత్సరంలో జతిన్ దాదాపు 12 లక్షల సేల్స్
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఇవాళ ధర్నా చౌక్లో ధర్నాకి పిలుపునిచ్చింది బీఎంఎస్. అందుకోసం బయలుదేరిన నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు సతయ్తో పాటు యూనియన్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సింగరేణి వ్యాప్తంగా చలో హైదరాబాద్ ఫిబ్రవరి 14వ తారీఖున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సింగరేణికి సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 25,000 కోట్ల రూపాయల ఒక్కు బకాయిలు విద్యుత్ బకాయిలు మా సంస్థకు రావాలని చెప్పేసి ఇలా ఇందిరా పార్కు దగ్గర ధర్నా కార్యక్రమం ఉండేది. ఈ ధర్నాకు మేము సిద్ధమైసి గోదావరి నుంచి వెళ్ళి సింగరేణి నుంచి వెళ్ళి బెల్లంపల్లి నుంచి వెళ్ళి శ్రీరాంపూర్ మందమరి గోలేటు నుంచి వెళ్ళి అట్లనే కొత్తగూడెం దాకా కూడా ఇలా 500 మంది సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ బిఎంఎస్ కార్యకర్తలతో అక్కడ ధర్నా చేద్దామని చెప్పేసి ముఖ్యంగా ప్రధానంగా హై పవర్ కమిటీ వేతనాలు కోల్ ఇండియా మాదిరిగా సింగరేణిలో కూడా కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలి. అట్లనే సొంతింటి పథకం ఇలా సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో హామీలను నెరవేర్చాలని చెప్పేసి ప్రధానమైన అంశాలతోటి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పెట్టుకుంటే ఇలా ముందస్తుగా మనకు సంబంధించిన పోలీసు యంత్రాంగం ఇలా రాష్ట్ర ప్రభుత్వ బండి వైఖరి అయితే ఉన్నది. ఈ ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగం రాత్రికి రాత్రి ఈవెంట్గా అరెస్ట్ చేయడం ఇది అప్రజాస్వామికమైన చర్య. ఈ చర్యను మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం తరఫున ఖండిస్తాం. తన కొడుకు బర్త్డే పార్టీకి పిలిచి బంధులపై దాడి చేశాడు వ్యక్తి. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని అద్వల్లి గ్రామానికి చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి తన కుమారుడు మొదటి బర్త్డే సందర్భంగా ఇంట్లో నిర్వహించిన పార్టీకి బంధువులను పిలిచాడు. అందరూ కలిసి భోజనాలు చేశారు. ఆ తర్వాత మద్యం మత్తులో నవీన్ కుమార్ మద్యం తీసుకొచ్చేందుకు కారు ఇవ్వమని బంధువు రాజును అడగడంతో ఆయన నిరాకరించారు. మందు ఎక్కువైందని ఈ సమయంలో కారు ఇవ్వటం మంచిది కాదంటూ వాదించడంతో బంధువులు నవీన్ కు మధ్య గొడవ మొదలైంది. దీంతో సహనం కోల్పోయిన నవీన్ కుమార్ బంధువులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా తాళాలు వేసి వారిపై దాడి చేశారు. ఏం చేయాలో తెలియక బంధువులు భయంతో చివరకు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు. దెబ్బ తాకిందని ఒక అక్క నేను బయటకు వచ్చాను. వస్తుంటే నేను మా నాన్నకి ఏమైంది కింద పడ్డాడని నేను చూసాను. చూస్తే అక్కడ నాన్న లేడు. నేను కింద కొంగ వారికి రాయి తెచ్చుకొని కింద పడేస్తాను. నేను 10 సంవత్సరాలు అయింది రాక మా తమ్ముడు వచ్చి నాకు ఫోన్ చేసి మరీ కాళ్ళు మొక్కి అక్క మీ ఇంట్లో నేను చచ్చిపోయింది అక్క రారంటే సరే ఇంకెవరు ఏం గడకపోయేది ఉన్నదని వచ్చినాం సార్. మా పిల్లల్ని అందరిని తుక్కు తుక్కు చేసుకున్నారు మేము రాత్రి ఊకుంటే డోర్లు కిటికీలు అన్నీ వలగొట్టండి అవి ఇట్లకెళ్ళి నేను ఇట్లా మేము ఇద్దరిద్దరం డోర్లు పట్టుకుంటా కూడా అందులకెళ్ళి గాజు ముక్కలు పడేస్తుంది కిటికీలు పలగొట్టి. మేనకోడలు వాళ్ళ హస్బెండ్ మా నవీన్ వాళ్ళ కొడుకు బర్త్డేకి వచ్చాం కార్తీక్ బర్త్డేకి వచ్చాం. మేము వస్తే మేము రెండింటికి వచ్చాం. వచ్చి తినేసి వెళ్ళిపోతుంటే పడరే పొద్దున వెళ్ళండి అని చెప్పారనమాట. రేపు పొద్దున వెళ్దా అంటే అతను బాగా తాగి మళ్ళీ ఇంకా బీర్లు కావాలి అని అంటే కారు అడితే కారు ఇవ్వలేరు మా వాళ్ళు ఇవ్వకపోతే మీ దగ్గర ఉంది కారు ఏదైనా నడుచుకుంటే ముక్కు బయట కూర్చుంటే ఇదేం లేదు మేము వేసి వెళ్ళిపోతుంటే రెండు గేట్లకు తాళం వేసి వెళ్ళని ఇవ్వలేదు. మీ కాలు మొత్తం గేట్ తాళం ఇవ్వండి అంటే కూడా ఇవ్వకుండా ఎందుకు ఇవ్వ అంటే మా నాన్న పిలవని చంపేస్తా అంటే మా సార్ అడ్డం వెళ్ళారు. మా సార్కి కట్టెతో కొట్టాడు. మా పాపకేమో రెండు బండరాయి తీసి తలపైన వేసిండు. బయట పిలిచాక మనదే మానారు సార్. అద్దాలు పెట్టుకుని అయినా కారు కీ తీసుకోను సార్. తీసుకున్నాక నేను వస్తుంటే వద్దన్నారు. వద్దన్నాక తిట్టిండు. తిరిగితే నాకు కోపం వచ్చింది. నేను కొట్టిన పిల్లని కొట్టాలి. ఎందుకు కొట్టినావు చుట్టాలని పిలిచి ఎందుకు కొట్టినావు? ఆయన ఎంట కూర్చుంటే డ్రైవింగ్ ఇయ్యని అన్నాడు. ఎంట కూర్చుంటే ఇట్లా వద్దన్నారు సార్. ఆయన ఎంబరప్లా పనిచేస్తాడు ఆయన సురేష్. ఆయన ఎంట కూర్చుంటే వద్దురాను అవసరం లేదని ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే మహాభాగ్యమని క్యాన్సర్ వ్యాధిని మొదటిలో గుర్తిస్తే వ్యాధి నివారించవచ్చని కొల్చారం వైద్యాధికారి డాక్టర్ రమేష్ అన్నారు. కొల్చారం మండల కేంద్రంలో క్యాన్సర్ డివార్మింగ్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో క్యాన్సర్ డివార్మింగ్ పై అవగాహన సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో క్యాన్సర్ ని ఏ విధంగా అరికట్టవచ్చనే విధానాన్ని వివరించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రమేష్ ప్రజలకి క్యాన్సర్ డివార్మింగ్ నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే మహాభాగ్యమని క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, రాజాగౌడ్, కారోబర్ ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి నగేష్, ఆరోగ్య సిబ్బంది సంగీత తదితరులు పాల్గొన్నారు.
వాటి వల్ల కూడా ఈ వచ్చే అవకాశాలు ఉంటాయి క్యాన్సర్ అనేది. ఇవి ఇంకోటి రెడ్ మీట్ అంటాం, రెడ్ మీట్ అంటే ఇక రకమైన మాంసం అంటాం, అవి కూడా ఎక్కువ తీసుకుంటే వాటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మన లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ కానీ ఏం పనులు చేయకుండా ఇంకా మామూలుగా కూర్చొని తిరగడం అట్లా ఉన్న వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇట్లా ఇట్లా రావద్దనుకుంటే మనం ఏం చేయాలి, ఈ పొగాకు కానీ ఇట్లా మనము ఈ పుట్టాలు ఖైరు దర్దాలు ఇవి తినొద్దు, సిగరెట్లు తాగొద్దు, గంజాయి తీసుకోవద్దు, ఇవన్నీ తీసుకోకుండా ఉంటామన్నా ఉంటాం మంచిగా ఉంటాం. ఇంకోటి చాలా మంది లేడీస్ ఏమవుతారంటే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వస్తూ ఉంటుంది. ఆ సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది చాలా మంది సీనియర్ అంటే మన పిల్లల వాళ్ళు కానీ ఇంకా వాళ్ళకి వస్తూ ఉంటుంది. దానికి అరికట్టాలంటే మనం ఏం చేయాలి, వ్యాక్సిన్ అనేది వచ్చింది ఇప్పుడు అందరికీ. ఈ 9 to 19 ఇయర్స్ వాళ్ళ అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఇది హెచ్పీవీ వ్యాక్సిన్ అనేది ఉంటుంది, ఆ వ్యాక్సిన్ తీసుకుంటే కొల్చారా మండలం వరిగుంతం గ్రామంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. గొర్రెలపాకపై దాడి చేసిన ఘటనలో 12 గొర్రెలు మృతి చెందగా మరో సుమారు 10 గొర్రెలకు గాయాలయ్యాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు బాధితులు. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామానికి చెందిన కుర్మ శాఖయ్య గొర్రెలు పెంచుతూ జీవనాన్ని సాగిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గొర్రెలపాకపై వీధి కుక్కలు దాడి చేశాయని, దీంతో 12 గొర్రెలు మృతి చెందగా 10 గొర్రెలు గాయపడ్డాయని బాధితులు తెలిపారు. ఘటనా స్థలిని కొల్చారం అసిస్టెంట్ వైద్యాధికారి ఆకుల గట్టయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితుడు కుర్మ శాఖయ్య మాట్లాడుతూ తమ జీవనోపాధిని కోల్పోయామని, తమను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిద్ర పట్టింది, ఫౌండేషన్ వరకే లేవు, 4 గంటలకు లేచినాం లేవు, ఒక 10-13 గొర్రెలు కొరికేసినాయి. ఆ బతకేకి ఇది అవి కూడా బాగాలేవు, అవి కూడా బతికేది తెలియదు. ఇక 40-45 దాకా ఉంటాయి. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏసీ గార్డ్ లో బెస్తవాడలో జీహెచ్ఎంసీ అధికారులు ఇండ్లను ఖాళీ చేయిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు బెస్తవాడ వాసులను ఖాళీ చేయిస్తున్నారు. ఇండ్లు ఖాళీ చేయిస్తుండటంతో స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం భారీ బందోబస్తు మధ్య ఇండ్లను ఖాళీ చేయించారు. కొంతమంది పార్కు స్థలంలో గుడిసెలు వేసుకోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు చాలా సార్లు నోటీసులు జారీ చేశారు. అయినా గుడిసెలు ఖాళీ చేయకపోవడంతో కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఇవాళ ఉదయం నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 4వ రోజు స్వామి అమ్మవార్లు మయూర వాహనంపై దర్శనమిచ్చారు. ఇవాళ కాణిపాకం దేవస్థానం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ అధికారులు. రాత్రి సమయంలో పురవీధుల్లో గ్రామోత్సవం జరగనుంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తుందని బీజేపీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుక్ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో త్వరలోనే జనసంఘ సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నేతృత్వంలో ప్రజాఘోష బీజేపీ భరోసా నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా 11,000 సభలు నిర్వహించనున్నట్లు చుక్ తెలిపారు. ప్రతి పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100కు పైగా తగ్గకుండా సభలు జరుపుతామని స్పష్టం చేశారు. ఈ మీటింగ్స్ కు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు హాజరవుతారని తెలిపారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఒక యువకుడు యువతి అదృష్టమైన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రానికి చెందిన ఇటీవలే వివాహమైన ఒక యువతి సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయింది. గ్రామంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా బస్సులో వెళ్లినట్లుగా గుర్తించారు. రామీంపేటలో మరో యువకుడితో బైక్పై వెళ్లిన దృశ్యాలు గమనించగా నార్సింగ్ చెరువు వద్ద ఇరువురు చెప్పులు బైక్ లభించడంతో అనుమానంతో నార్సింగ్ ఎస్ఐ నర్సింహులు జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. రాంపేట బైపాస్ కాడ బండి మీద కనిపించింది సీసీ కెమెరా. ఈ ఆడికెళ్ళి మళ్ళా మా సైపేట ఇది ఇదేది బసపురం చేసిన హనుమంత గుడి కాడ అది కనిపించలేదు. టోల్ గేట్ కాడ చేసిన అది కనిపించలేదు. కామారెడ్డి అవన్నీ లెంకిలేదు కనిపించలేదు. పెదగుట తీరు కడిగి అవన్నీ లెంకిలేదు. ఇప్పుడు చెప్పులో చెప్పులు అమ్మ బిడ్డ ఆపోరని ఇంతకుముందు ఏమన్నా ఉండే
దేశం కోసం వారి ప్రాణాలను సైతం పరంగా పెట్టి పోరాడి పుల్వామా ఉగ్రదాడిలో మృతి చెందిన వీర అమర సైనికులకు నిజాంపేట మండల కేంద్రంలో ఉప సర్పంచ్ కుమ్మట బాబు ఆధ్వర్యంలో అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో భారతీయులంతా ప్రశాంతంగా జీవితం కొనసాగిస్తున్నారంటే దానికి మూల కారణం భారత సరిహద్దుల్లో పోరాడుతున్న మన భారత జవానులని అన్నారు. దేశం కోసం దేశభక్తి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశాన్ని రక్షిస్తున్న వీర జవానులకు పాదాభివందనం తెలుపుతూ పుల్వామా దాడిలో వీరమరణం పొందిన వీర సైనికులకు సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ప్రతాప్, కిష్టారెడ్డి, గురుగుల శ్రీనివాస్, తమ్మలి రమేష్, జిబి స్వామి, సిద్ధరామ్ రెడ్డి, జాలా పోచయ్య, మహేష్, రాజగోపాల్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనము శాంతంగా ప్రశాంతంగా ఇలాంటి మలజట్లు లేకుండా మన గ్రామీణ ప్రాంతాలలో ఈ దేశంలో మనం జీవిస్తున్నామంటే దేశ సరిహద్దుల్లో 24 గంటలు కాపలాకాసినటువంటి సైనికుల యొక్క కృషి ఫలితమే ఈరోజు మనం ప్రశాంతంగా ఉంటున్నాం. మరి ఆ దాడిలో వీరమరణం పొందడం జరిగింది. వారికి జ్ఞాపకార్థంగా వారి యొక్క సేవలను ప్రతి సంవత్సరం కూడా వారిని గుర్తు చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వారికి నివాళులు అర్పించడంలో మనము ప్రతి సంవత్సరము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి నూతనంగా ఏర్పాటైన గిరిజన గ్రామ పంచాయతీలకు పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. వాటిలో చిన్నశంకరంపేట మండలంలో జంగరాయి తాండా, గవలపల్లి తాండా, కామారం తాండా, మిర్జాపల్లి తాండాలకు గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎస్టీ ఎస్డీఎఫ్ నిధుల ద్వారా నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాధవిరాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, జంగరైతాండ సర్పంచ్ రమేష్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాజ్రెడ్డి, మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి సుధాకర్ నాయక్, ఇమ్మడి నరేష్, రాజ్ కుమార్, విఠల్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బంజారా సోదరులు ఏదైతే ఉందో నమ్మడి సోదరులకు మా రాజ్యం మా కావాలనే సంకల్పం వారి గతంలో చాలా రోజుల నుంచి ఉండే కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని తండాలను గ్రామ పంచాయతీగా చేయడం జరిగింది. గత టర్మ్ నుంచే ఇంచుమించు 2019 ఈ టర్మ్ నుండే వారి యొక్క పాలన కూడా అన్ని గ్రామ పంచాయతీలు ఎస్టీ పంచాయతీలకు సంబంధించినటువంటి పంచాయతీలలో ఎస్టీ సోదరులు సోదరిమణులు సర్పంచులుగా ఎంపీటీసీలుగా గెలుపొంది వారి పాలన చేసుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే ఎస్టీ పంచాయతీలకు ప్రతి పంచాయతీకి కూడా కొత్త గ్రామ పంచాయతీ భవనం ఇవ్వాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి గారి నాయకత్వంలో వారి ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో వారి కష్టంతో ఈ మా ఏదైతే ఉమ్మడి మండలం ఉందో శంకరపడ సంబంధించిన ఉమ్మడి మండలానికి 7 గ్రామ పంచాయతీలు ఎస్టీ గ్రామ పంచాయతీలు 7గా ఏర్పడ్డాయి. దాంట్లో గతంలో 2 పంచాయతీ బిల్డింగ్లు రావడం జరిగింది. ఒకటి డిమాందాపూర్ ఎల్టి, ఒకటి కాజాపూర్ ఎల్టికి 2 రావడం జరిగింది. 2 లీస్ట్లు వచ్చినాయి, ఇంకొక లీస్ట్ రాలేదు. దాంట్లో కూడా ఏదైతే మనం మిస్ అయినా 2 మండలాలు అవి కూడా ఎమ్మెల్యే గారు సిసి రోడ్లకు నిధులు మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరొకసారి చిన్నశంకరపడ మండల పక్షాన ఉమ్మడి మండల పక్షాన ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి గారికి, కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాయితీ విద్యుత్ పై కేంద్రం కుట్రలు చేస్తుందన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కేసీఆర్ ఉన్నంత వరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తామన్న జగదీష్ రెడ్డి. నార్సింగి మండలంలో ప్రేమ జంట అదృశ్యం, అనుమానంతో చెరువు వద్ద గాలింపు. నిజాంపేట మండలంలో పుల్వామా వీర జవానులకు నివాళి, ఘన నివాళులు అర్పించిన నాయకులు నేతలు.
మరిగుంత గ్రామంలో వీధి కుక్కల బీభత్సం. కుక్కల దాడిలో 12 గొర్రెలు మృతి, 10 గొర్రెలకు గాయాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.